హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అన్ అకాడమీలో ఏబిపిఎస్సి టీఎస్పిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అయితే ఆన్ అకాడమీ వారు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ దీనిలో మీకు మెగా ఆఫర్ ట్వెల్వ్ ప్లస్ త్రీ ఆఫర్ అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు ట్వెల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే త్రీ మంత్స్ ఫ్రీగా పొందవచ్చు ఇంకా దీనిలో సాధన అనే పేరుతో మీకు బ్యాచ్ అనేది ఆన్ ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ ఎయిట్ పీఎంకి అయితే ఉంటుంది ఇంకా దీనిలో ఏంటంటే డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అనేది మీకు ఆన్ ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ సిక్స్ పిఎంకి ఉండడం అనేది జరుగుతుంది ఇంకా డైలీ పీవైక్యూ సెషన్స్ ఆన్ ఇంగ్లీష్ గ్రామర్పై క్లాసెస్ ఎవ్రీడే ఎట్ ఎయిట్ ఏఎంకి ఉంటాయి ఇంకా డైలీ క్లాసెస్ ఆన్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్పై క్లాసెస్ ఎవ్రీడే ఎట్ టెన్ పిఎంకి అయితే ఉంటాయి ఇంకా డైలీ క్లాసెస్ ఆన్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్పై క్లాసెస్ ఎవ్రీ డే ఎట్ సిక్స్ థర్టీ పిఎంకి అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అమౌంట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మీకు రావాలి అనుకుంటే కనుక మా కోడ్ ఎస్ఆర్ ట్యూటోరియల్ అనే కోడ్ని మీరు తప్పకుండా యూస్ చేయండి మీరు యూస్ చేసినట్లయితే సబ్స్క్రిప్షన్పై టెన్ పర్సెంట్ డిస్కౌంట్ని మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో సబ్స్క్రిప్షన్కి సంబంధించిన లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాము తప్పకుండా మా కోడ్ని యూజ్ చేయండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని చూద్దాం దీనిలో క్వశ్చన్ ప్రపంచ రేబీస్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ప్రతి ఏటా వరల్డ్ రేబీస్ డే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన నిర్వహిస్తారు దీన్ని రేబీస్కు వ్యతిరేకంగా మొదటిసారి టీకాను కనిపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ పాస్చర్కు లూయిస్ పాస్చర్కు గుర్తుగా నిర్వహిస్తారు రేబీస్ బారిన పడుతున్న వారిలో పదిహేనేళ్లలోపు ఉన్నవారే అధిక నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ను ఎప్పుడు ప్రారంభించబడింది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రారంభించబడింది నెక్స్ట్ డిజిటల్ హెల్త్ ఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి కింది ఏ ఐడి కార్డుని ఉపయోగించవచ్చు ఆధార్ కార్డును దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ను సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఒకటిన ప్రారంభించారు దీని కింద ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ ఐడి కార్డ్ అందించబడుతుంది వ్యక్తి యొక్క ప్రాథమిక సమాచారం మొబైల్ నెంబర్ లేదా అంకెల పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ ఉపయోగించి డిజిటల్ హెల్త్ ఐడిని సృష్టించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఎన్ని చెత్త సేకరణ వాహనాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాబ్ కార్యక్రమంలో భాగంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే పేరిట రెండు వేల ఆరు వందల చెత్త సేకరణ వాహనాలని గాంధీ జయంతి నాడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది విజయవాడ బెంజ్ సర్కిల్లో జెండా ఊపి ప్రారంభిస్తారని పేర్కొంది కార్యక్రమంలో భాగంగా కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల నూట డెబ్బై ఒక్క కొత్త చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లుగా వెల్లడించింది నెక్స్ట్ క్వశ్చన్ మెయిన్ అలీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు అతను ఏ దేశ జాతీయ క్రికెట్ టెస్ట్ జట్టు కోసం ఆడాడు ఆన్సర్ ఇంగ్లాండ్ దేశ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మెయిన్ అలీ సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటిన టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ను ప్రకటించారు అతను తన టెస్ట్ కెరీర్లో అరవై నాలుగు టెస్టులు ఆడి నూట తొంభై ఐదు వికెట్లు మరియు ఐదు సెంచరీలు సాధించాడు వ్యాసెస్ పర్యటనకు ముందు ఈ ప్రకటన వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఒకటి జర్మన్ జాతీయ ఎన్నికలలో ఏ పార్టీ త్రుటిలో గెలిచింది ఆన్సర్ సామాజిక ప్రజాస్వామ్య పార్టీ నెక్స్ట్ ఇండియన్ నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రకారం దేశంలో క్యాన్సర్ రోగుల్లో ఎంత శాతం మంది పురుషులు ఉన్నట్లు వెల్లడించింది ఆన్సర్ యాభై రెండు పాయింట్ నాలుగు శాతం నెక్స్ట్ స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన ఆయుష్ ఆయుష్ క్షిపణిలోని సరికొత్త వెర్షన్ను భారత్ విజయవంతంగా పరీక్షించింది దీన్ని ఏ రాష్ట్రంలో పరీక్షించారు ఆన్సర్ ఒడిస్సాలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన ఆకాష్ క్షిపణిలోని సరికొత్త వెర్షన్ను భారత్ విజయవంతంగా పరీక్షించింది భూతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఈ అస్త్రాన్ని ఒడిశాలోని చాందీపూర్లో ఉన్నటువంటి సమీకృత పరీక్ష వేదిక నుంచి పరీక్షించారు ఈ క్షిపణికి ఆకాష్ ప్రైమ్ అని పేరు పెట్టారు తాజా పరీక్షలో అది గగనతలంలో నిర్దేశించిన ఒక మానవ రహిత విమానాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసింది ప్రస్తుతం ఉన్నటువంటి ఆకాశ్ క్షిపణితో పోలిస్తే ప్రైమ్ వర్షన్లో దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన యాక్టివ్ ఆర్ఎఫ్ సీకర్ ఉంది నెక్స్ట్ జర్మనీకి మొదటి మహిళా ఛాన్సలర్ ఎవరు ఆన్సర్ ఏంజలా మెర్కెలా ఏంజలా మెర్కెల్ సారీ ఏంజలా మెర్కెల్ నెక్స్ట్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ను తాకిన గులాబ్ తుఫాన్ ఏ జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది ఆన్సర్ శ్రీకాకుళం జిల్లాపై దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గులాబ్ తుఫాన్ తీరం దాటింది శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తుఫాన్ తీరం దాటినట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ తెలిపారు మరో ఐదు గంటల్లో ఈ తుఫాన్ తీవ్ర పీడనంగా మారి బలహీన పడ పడనుంది ఈ ప్రభావం శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాలపై కనిపిస్తోంది నెక్స్ట్ టీ ట్వంటీ ఫార్మాట్లో పదివేల పరుగులు చేసిన మొదటి భారతీయ బ్యాట్స్మెన్ ఎవరు ఆన్సర్ విరాట్ కోహ్లీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ భారత పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై తేదీన టీ ట్వంటీ ఫార్మాట్లో పదివేల పరుగులు దాటిన మొదటి భారతీయ బ్యాట్స్మెన్గా నిలిచాడు ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతను ఈ మైలు సాధించాడు నెక్స్ట్ వన్ ఇటీవల యుఎన్ ఫుడ్ ఏజెన్సీ ప్రకారం ఏ దేశంలో పదహారు మిలియన్ల మంది ప్రజలు ఆకలి వైపు పయనిస్తున్నారు ఆన్సర్ యెమెన్ యెమెన్ దేశంలో నెక్స్ట్ వన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పరిశోధనలను ప్రోత్సహించడానికి విద్యా సంస్థల పేటెంట్ ఫీజును ఎంత శాతం తగ్గించింది ఎనభై శాతం నెక్స్ట్ బాల్య దశలోనే క్యాన్సర్ బారిన పడుతున్న చిన్నారులు రెండు వేల ఇరవై ఒకటి గణాంకాల ప్రకారం ఎంత శాతం ఉన్నట్లుగా భారత జాతీయ క్యాన్సర్ రిజిస్టర్ వెల్లడించింది ఆన్సర్ ఏడు పాయింట్ తొమ్మిది శాతం ఉన్నట్లు నెక్స్ట్ ఇటీవల ఏ దేశం ఆస్ట్రేలియా మరియు భారతదేశంతో త్రైపాక్షిక సమావేశాన్ని రద్దు చేసింది ఆన్సర్ ఫ్రాన్స్ దేశం నెక్స్ట్ శాస్త్రవేత్తలు ఏ దేశపు గబ్బిలాల నుంచి కరోనా వైరస్కి రిలేటివ్ వైర వైరస్ని కనుగొన్నారు ఏ దేశ శాస్త్రవేత్తలు గబ్బిలాల నుండి కరోనా వైరస్కి రిలేటివ్ వైరస్ని కనుగొన్నారు ఆన్సర్ లావోస్ దేశపు శాస్త్రవేత్తలు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తీర్ణ పరంగా వేరు శనగను అత్యధికంగా పండించే జిల్లా ఏమిటి ఆన్సర్ అనంతపురం జిల్లా నెక్స్ట్ ఇటీవల ఎస్హెచ్జి మహిళల కోసం ఏ రాష్ట్రంలో లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతం యొక్క సాత్ ప్రోగ్రాం ప్రారంభించబడింది ఆన్సర్ జమ్మూ మరియు కాశ్మీర్ నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రంలో పరశురామ్ కుండ్ అభివృద్ధికి పునాది వేయబడింది అది ఏ రాష్ట్రంలో అరుణాచల్ ప్రదేశ్లో నెక్స్ట్ భారత సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ దేశవ్యాప్తంగా గల ఆరు వేల పైగా కోర్సుల్లో ఎంత శాతం కోర్సుల్లో మహిళలకు మరుగుదొడ్లు లేవని ఆందోళన వ్యక్తం చేశారు ఆన్సర్ ఇరవై రెండు శాతం నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద ఓపెన్ ఎయిర్ ఫెర్నరీ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ఆన్సర్ ఉత్తరాఖండ్లో నెక్స్ట్ ఇటీవల జంగిల్ నామా అనే ఆడియో బుక్ను ఎవరు విడుదల చేశారు ఆన్సర్ అమితవ్ ఘోష్ నెక్స్ట్ భారతదేశ వ్యాప్తంగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు అసలు జరగని రాష్ట్రం ఏమిటి ఆన్సర్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ ఆర్కిటిక్ అన్వేషకుడు మాథ్యూ హెన్సన్ ఓకే మాథ్యూ హెన్సన్ పేరు మీద ఇటీవల చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ఒక బిలం పేరు పెట్టింది ఎవరు ఒక బిలానికి పేరు పెట్టింది ఎవరంటే అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తన గ్లోబల్ హెల్త్ ఫైనాన్సింగ్ కోసం కొత్త అంబాసిడర్గా ఎవరిని నియమించింది ఆన్సర్ గోర్డాన్ బ్రౌన్ను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యునైటెడ్ కింగ్డమ్ మాజీ ప్రధాని ది ఆర్టిహన్ గోర్డాన్ బ్రౌన్ను గ్లోబల్ హెల్త్ ఫైనాన్సింగ్ కోసం డబ్ల్యూహెచ్ఓ అంబాసిడర్గా నియమిస్తున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది రెండు వేల తొమ్మిది లండన్ జీ ట్వంటీ సమ్మిట్ యొక్క స్టీవార్డ్షిప్ ద్వారా రెండవ మహామాంద్యాన్ని నివారించినందుకు అతను విస్తృతమైన ఆదరణ లభించింది అతను క్రెడిట్ వృద్ధి మరియు ఉద్యోగాలను పునరుద్ధరించడానికి అదనంగా ఒకటి పాయింట్ ఒకటి ట్రిలియన్ డాలర్లకు కట్టుబడి ప్రపంచ నాయకులను సమీకరించాడు నెక్స్ట్ దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులకు మాత్రమే అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది అది ఎన్ని ఆసుపత్రులకు మాత్రమే ఆన్సర్ ఐదు వందల పదహారు నెక్స్ట్ ఏ రాష్ట్ర మాజీ పోలీస్ కమిషనర్ వైఎస్ దద్వాల్ ఇటీవల కన్నుమూశారు ఆన్సర్ ఢిల్లీ రాష్ట్ర మాజీ పోలీస్ కమిషనర్ అయినటువంటి వైఎస్ దద్వాల్ నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య ఫైనాన్సింగ్ కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంబాసిడర్గా ఏ దేశ మాజీ ప్రధాని గార్డెన్ బ్రౌన్ నియమించబడ్డారు ఆన్సర్ యూకే దేశ మాజీ ప్రధాని నెక్స్ట్ ఇటీవల అగ్నిఫై క్షిపణి యొక్క యూజర్ ట్రయల్ ఎక్కడ జరుగుతుంది ఆన్సర్ ఒడిస్సాలో నెక్స్ట్ ఇటీవల ఎవరి కొత్త పుస్తకం ఫోర్ హండ్రెడ్ డేస్ ట్రైలర్ విడుదలైంది ఆన్సర్ చేతన్ భగత్ నెక్స్ట్ వన్ ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి టూ థౌజండ్ ట్వంటీ వన్ అగర్ పాలసీని ఆవిష్కరించారు ఆన్సర్ త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి నెక్స్ట్ ఇటీవల ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఆప్షన్ టూ అవీక్ సర్కార్ అవీక్ సర్కార్ గారు ఎన్నికయ్యారు నెక్స్ట్ వన్ ఒడిస్సా యొక్క మొదటి పట్టునూలు ఉత్పత్తి కేంద్రాన్ని కేఐసి ఎక్కడ ఏర్పాటు చేసింది ఆన్సర్ కటక్లో నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల డిఆర్నెస్ భత్యాన్ని పదకొండు శాతానికి పెంచింది ఆన్సర్ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ యూపీఎస్సి ఐఏఎస్ పరీక్షలో ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన శుభం కుమార్ అగ్రస్థానంలో ఉన్నారు ఆన్సర్ బీహార్ రాష్ట్రానికి చెందిన నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంతమంది విజేతలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతీయ సేవా పథకం అవార్డును అందించారు ఆన్సర్ మందికి నెక్స్ట్ సౌభాగ్య యోజన విజయవంతంగా అమలు చేయబడినప్పటి నుండి ఇటీవల ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి ఆన్సర్ నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్టార్టప్ హమ్ ర్యాంకింగ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో భారతదేశంలోని ఏ నగరం ఇరవై మూడో స్థానంలో ఉంది ఆన్సర్ బెంగళూరు నగరం నెక్స్ట్ ఇటీవల విడుదల చేసిన సిఏఎఫ్ వరల్డ్ ఇచ్చే ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో టాప్ ట్వంటీలో భారత్ యొక్క ర్యాంక్ ఎంత ఆన్సర్ పద్నాలుగవ ర్యాంక్ పద్నాలుగు ర్యాంక్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ఆన్సర్ మాడ్రిడ్ స్పెయిన్లో ఉంది నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి పర్యాటక సంస్థ ఎప్పుడు స్థాపించబడింది ఆన్సర్ ఒకటవ తేదీ నవంబర్ నెల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నెక్స్ట్ జోనల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ కోసం ఎప్పుడు శంకుస్థాపన చేశారు ఆన్సర్ సెట్ ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో